దానికి ఏం చెప్తారంటే అక్కడ జరిగిన వాస్తవ పరిస్థితులు మీరు చూడండి. వీళ్ళు వెళ్ళిన సైకిల్ యాత్రకి వెళ్ళారా, అక్కడ వెళ్ళి ఎగతాళి చేయడానికి వెళ్ళారా, గెలిచి చేయడానికి వెళ్ళారా, అక్కడ జరిగిన పరిస్థితి ఏదో తెలుసుకుంటూ ఒకసారి మీరు ప్రత్యక్షంగా వెళ్ళి అప్పుడు దాని గురించి మాట్లాడచ్చు. ఏం జరిగిందో పూర్వపరాలు తెలుసుకుంటే అప్పుడు దాని గురించి మీరు చెప్పచ్చు. ప్రజాస్వామ్యంలో భారతదేశంలో ఎవరు ఎక్కడికి వెళ్ళడానికి హక్కు ఉంది, కానీ శాంతి భద్రతల్ని ఇష్టారాజ్యంగా ఎదుటి వాళ్ళ మీద దూషించడానికి ఎవరికి హక్కు లేదు ఆ చేతితో తీసుకోవడానికి. అందుకు ఒకసారి పరిశీలించి అప్పుడు మళ్ళీ మనం డిబేట్ చేసుకుందాం. ఒక్కొక్కటి నీ అంత స్పీడ్ మీనేము స్లో స్లో ఏదో నీ పర్వాలేదు, కానీ ఒక్కొక్కటి పర్వాలేదు. మా టీవీ పర్వాలేదు, ఏబిఎన్ఐ పర్వాలేదు, టీవీ ఫైవ్ అని పర్వాలేదు, ఈనాడు పర్వాలేదు, కానీ ఏదైనా స్లోగా ప్రజలకు సంబంధించి అంశమైతే తప్పకుండా రెస్పాండ్ అవుతాం. ఏది మేము ఏది మాట ఇచ్చామో మాట నుంచి ఎస్టీలు వచ్చి అక్కడికి మాది పంపించాలని కేంద్రాన్ని పంపించాం. దానికి దాని దాని ఇష్యూ ఏముంది, ఎందుకు ఏంటి ఆ విషయం ఉంటుందా ఉండదా అని మేము తెలుసుకునే కదా మేము చేసాము. మా శరీరాన్ని మీరు మెచ్చుకోవాలి తప్ప మళ్ళీ మీరు వచ్చి క్వశ్చన్లు వచ్చి వేలు చూపెడతారుగా. అంటే మీ ఉద్దేశం ఏంటి? నెగిటివ్ లైన్ ఉండకూడదు ఎప్పుడు, బీ పాజిటివ్, ఆల్వేస్ బీ పాజిటివ్. దయచేసి ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కదా ఏదైనా మాట్లాడచ్చు బాబు. ఒక్క విషయాన్ని మనం ఆలోచన చేస్తే పవన్ కళ్యాణ్ గారు ముందు ఏదైనా మాట్లాడినప్పుడు కొంత దాని మీద కొంత స్టడీ చేయాలి. ఆయనకి ఇంతకు ముందే చెప్పాను నేను ఈ అంశమైనా సరే మాట్లాడుతూ ఒకసారి మాట్లాడు పర్వాలేదు తప్పలేదు. తర్వాత నేను సమాధానం చెప్పిన తర్వాత దాని మీద కొంత మీరు అవగాహన తెచ్చుకొని మళ్ళీ మాట్లాడితే పర్వాలేదు, నేను రా నేను చూసిన చెప్తానని చెప్పి చెప్పానా లేదా మీకు చెప్పాను చెప్పండి. ఇవాళ కూడా చెప్తున్నాను ఏదైతే బైజూస్ ఉందో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మాకి మీ ద్వారా. ఈ ప్రభుత్వం వారితో అంతా కూడా బైజూస్ నుంచి ప్రతి కంటెంట్ మన రాష్ట్రంలో చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఉచితంగా ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వంలో చదువుతున్న విద్యార్థులు, ఎవరైతే ప్రభుత్వ కళాశాల చదువుతున్న విద్యార్థులు ఉన్నారో, ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రిజిస్టర్ చేసిన ప్రతి ఒక్కరికి ఆ కంటెంట్ ఫ్రీగా ఉచితంగా ఇవ్వబడుతుంది తప్ప దాని గురించి విద్యార్థి కానీ విద్యార్థి తల్లిదండ్రులు కానీ ప్రభుత్వం కానీ ఎవరు కానీ ఒక్క రూపాయి కూడా పైసా కూడా ఆ బైజూస్ కంపెనీకి చెల్లించట్లేదు. అది మా ఒప్పందం. ఇంకా తెలుగు ఇంకేమని చెప్పాలని చెప్తాను. చెప్పుతున్నా కాదు అంటే మేమేం చేస్తాం? పోనీ ఎవరైనా కట్టినట్టుగా అనిపించి చెప్పనండి, ఇదిగో నేను కట్టాను, నా అబ్బాయి కట్టాను, నా తమ్ముడు కట్టాను, నా అన్న కట్టాను, ఇదిగో ఈ స్టూడెంట్ కట్టామని చెప్పనండి. ఒకటి. రెండోది, అంటే డైరీ పంపించేస్తాను. ఏంటి డైరీ పంపిస్తాడో తెలుసో తెలియదు ఆయనకి మాట్లాడుతున్నాడు. విద్యాశాఖ మీద అయినది ఆయన తెలుసో తెలీదో. ఇది ఇంతకుముందు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా నేను కూడా ఉన్నాను. ఇప్పుడు మా మీద వచ్చే ఏదైనా ఆరోపణ వస్తే మేము వేసుకున్నాం సిబిఐ ఎంక్వైరీలు. తెలిసొస్తే తిరిగి మాట్లాడకుండా తెలుసుకొని మాట్లాడితే మంచిది. వేసుకోమనండి ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీని కోరమనండి. ఇప్పుడు వాళ్ళ తాలూకా పార్ట్నర్ వచ్చి స్కామ్ మీద జరుగుతున్న స్కీములకి కాదు సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి డిమాండ్ చేయమని తమ్ముంటే చెప్పమనండి. ఏం మాట్లాడతారు తెలియకంటనా? ఈ విద్యార్థులు ప్రభుత్వ కళాశాలతో చదువుతున్న విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం వద్దు, ఇంగ్లీష్ అది ఆంగ్ల బోధన వద్దు, ఐబీ వద్దు. మరి మన పిల్లలు మాత్రం ఐబీను సెంటర్ స్కూల్స్లోను చదవాలి. నా పిల్లలు, నా కొడుకులు, నాళ్ళు, నా మేనళ్ళు, నా తమ్ముళ్ళును ఇదెక్కడ ధర్మం? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే
ప్రభుత్వంలో ఉన్న పేద పేద పేదవాడు ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి కూడా ప్రైవేట్ స్కూల్ ధీటుగా ప్రభుత్వ స్కూల్లో ఉండాలి. ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న